ఏ తెలంగాణ సంస్కృతిలో ఇతర పార్టీలలో గెలిచిన వాళ్ళను తీసుకోవడం తప్పు మేము సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం ఈ దేశానికి ప్రపంచానికి సిద్ధాంతాలే నేర్పుతున్నామని సిద్ధాంతాల ముసుగులో అరాచకవాదులుగా మారిన భారతీయ జనతా పార్టీ తమ అసలు నిజ స్వరూపాన్ని తెలంగాణ ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర అవతరణను అవహేళన చేసి ప్రక్రియను తప్పుబట్టి పార్లమెంట్ శాసన విధానాలనే కించపరుస్తూ లోక్సభలో రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు వాస్తవంగా తెలంగాణ రక్తమున్న ఏ బిడ్డైనా తాము చచ్చే వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని క్షమించకూడదు 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పోరాటము వందలాది తెలంగాణ విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని లోక్సభ సాక్షిగా ప్రధానమంత్రి గారు అవమానించిండ్రు అవహేళన చేసిండ్రు అట్లాంటి నరేంద్ర మోడీని తెలంగాణ సమాజమంతా బహిష్కరించాల్సిన అవసరం ఉంది